अंदर की नमस्कार वेलकम टू अवर चैनल क्लास लो जनरल नॉलेज की संबंधी मुख्यमंत्री क्वेश्चन्स ने तेलुसुकुंदाम इधी पार्ट वन वीडियो ई वीडियो ने चिवर वरकु चूडंडी एंदुकंटे इंदुलो फाइव स्पेशल क्वेश्चन्स उंटायी वाटन्निंटिकी सरैन समाधानम चेप्पिन वारिकी ఈ 50 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ పీడిఎఫ్ ఫ్రీగా లభిస్తుంది. నేను అడిగే స్పెషల్ క్వశ్చన్స్ యొక్క సమాధానాలు కూడా ఈ వీడియోలోనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి స్పెషల్ క్వశ్చన్స్ కి సరైన సమాధానాలు చెప్పి పీడిఎఫ్ ని ఫ్రీగా పొందండి. మీరు మీ యొక్క సమాధానాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ అకౌంట్ ద్వారా అయినా పంపించండి. మీరు మీ సమాధానాలను పంపించడానికి ఆన్సర్ అని టైప్ చేసి స్పెషల్ క్వశ్చన్స్ యొక్క నంబర్స్ ఇచ్చి వాటి సమాధానాలను ఇక్కడ కనిపిస్తున్న ఏ అకౌంట్ ద్వారా అయినా పంపించండి. మీరు పంపిన సమాధానాలు సరైనవి అయితే మీకు ఈ 50 క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ పీడిఎఫ్ ని సెండ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఖజురాహో ఆలయాలను ఎవరు నిర్మించారు? ఆన్సర్, చెండేల రాజులు. ఖజురాహో ఆలయాలను క్రీస్తు శకం 900 మరియు 1130 మధ్య చెండేల పాలకులు నిర్మించారు. ఈ దేవాలయాలకు 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల హోదా లభించింది. కైలాసనాథ ఆలయాన్ని కాంచీపురంలో నరసింహవర్మన్ 2 నిర్మించాడు. దశావతార ఆలయం 6వ శతాబ్దం ప్రారంభంలో గుప్తుల కాలంలో నిర్మించిన విష్ణు ఆలయం. తంజావూరులోని ఐరావతేశ్వర ఆలయాన్ని చోళరాజు రాజరాజ 2 నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్, టిమ్ బెర్నర్స్లీ. డగ్లస్ ఎంగిల్బర్ట్ కంప్యూటర్ మౌజ్ని కనుగొన్నారు. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్ సంస్థకి సహ వ్యవస్థాపకుడు. ఎరిక్సన్ బ్లూటూత్ని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధ చరితను ఎవరు రచించారు? ఆన్సర్, అశ్వఘోష. బుద్ధ చరిత గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర. సోమదేవ కథా సరిత్సాగరను రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రచించారు. వాసుమిత్ర మహావిభాష శాస్త్రను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ యొక్క చలన నియమాన్ని ఏ శాస్త్రవేత్త పేర్కొన్నారు? ఆన్సర్, ఐసాక్ న్యూటన్. న్యూటన్ యొక్క చలన నియమాలను 1687లో ఐసాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త తన మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీలో ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2వ పానీపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్, అక్బర్ మరియు హేము. 2వ పానీపట్టు యుద్ధం 1556 నవంబర్ 5న జరిగింది. ఇందులో అక్బర్ విజయం సాధించాడు. మొదటి పానీపట్టు యుద్ధం ఇబ్రాహిం లోడి మరియు బాబర్ మధ్య జరగగా ఇందులో బాబర్ విజయం సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్, ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్, లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశపు చివరి బ్రిటిష్ వైస్రాయ్ మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్. లార్డ్ కానీ భారతదేశపు మొదటి వైస్రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, కళ్ళద్దాల శక్తిని ఎందులో కొలుస్తారు? ఆన్సర్, డయాప్టర్లు. ఖగోళ శాస్త్రంలో ఒక అయాన్ 1 బిలియన్ సంవత్సరాలు అని నిర్వచించబడింది. ల్యూమన్ అనేది ల్యూమనస్ ఫ్లక్స్ యొక్క ఎస్ఐ యూనిట్. కాండెలా అనేది ప్రకాశించే తీవ్రత యొక్క ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద మట్టి సమూహం ఏది? ఆన్సర్, ఒండ్రు నేల. ఈ నేల సమూహం మొత్తం భూభాగంలో 46% విస్తరించి ఉంది. లాటరైట్ నేల ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. నల్ల నేలని రేగూర్ నేల అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అద్వైత తత్వశాస్త్రం స్థాపకుడు ఎవరు? ఆన్సర్, ఆదిశంకర. అద్వైత వేదాంతం అంటే హిందూ మతంలో ఒక పాఠశాల. మాధ్వాచార్య ద్వైత తత్వశాస్త్ర స్థాపకుడు. స్పెషల్ క్వశ్చన్ నెంబర్ 7, 2వ పానీపట్టు యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? ఫస్ట్ ఆప్షన్ హేము, సెకండ్ ఆప్షన్ అక్బర్,
థర్డ్ ఆప్షన్ బాబర్, ఫోర్త్ ఆప్షన్ ఇబ్రహీం లోడి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. బీహార్లో ప్రతి చదరపు కిలోమీటర్కి 1106 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 382. జనాభా పరంగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో, అత్యల్పంగా సిక్కింలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నంద రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ మహాపద్మనంద. నంద రాజవంశం యొక్క చివరి పాలకుడు ధననంద. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ ఏ రాష్ట్రానికి రాజధాని? ఆన్సర్ తెలంగాణ. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై. బెంగళూరు కర్ణాటక యొక్క రాజధాని. కేరళ రాజధాని తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వైశాల్యం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గోవా. గోవా రాష్ట్రం యొక్క విస్తీర్ణం 3702 చదరపు కిలోమీటర్లు. అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. అత్యల్ప జనాభా సిక్కింలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు ఎంత పరిధిలో ధ్వనిని వినగలడు? ఆన్సర్ 20 Hz నుంచి 20,000 Hz వరకు. నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ రాజరాజ చోళవన్. బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం మరియు పెరవదయార్ ఆలయం అని కూడా పిలుస్తారు. మధురై మీనాక్షి ఆలయాన్ని కులశేఖర పాండ్య నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని నరసింహ దేవవన్ నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, కలరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ డ్యాన్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ కేరళ. యక్షగాన కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రసిద్ధ నృత్య రూపం. భరతనాట్యం తమిళనాడుకు చెందిన నృత్యం. ప్రసిద్ధ శాస్త్రీయ భారతీయ నృత్యాలలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, దాల్ సరస్సు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. అష్టముడి సరస్సు కేరళలో ఉంది. చిలక సరస్సు ఒడిశాలో ఉంది. భృగు సరస్సు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ దేవరాయ ఏ రాజ్యానికి పాలకుడు? ఆన్సర్ విజయనగర. నెక్స్ట్ క్వశ్చన్, చైనా దేశం యొక్క రాజధాని ఏమిటి? ఆన్సర్ బీజింగ్. రష్యా రాజధాని మాస్కో. ఫ్రాన్స్ రాజధాని పారిస్. ఇటలీ రాజధాని రోమ్. స్పెషల్ క్వశ్చన్ నెంబర్ 8, అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు, సెకండ్ ఆప్షన్ ఒడిశా, థర్డ్ ఆప్షన్ కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతంలో ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు? ఆన్సర్ 24. మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 24వ మరియు చివరి తీర్థంకరుడు మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థని మొదటిసారి 1959 అక్టోబర్లో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ రాజస్థాన్. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1959లోనే ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో శ్వాసకోశ వర్ణద్రవ్యం ఏది? ఆన్సర్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ని తీసుకువెళ్ళే శ్వాసకోశ వర్ణద్రవ్యం. నెక్స్ట్ క్వశ్చన్, 21వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంతీయ భాషల జాబితాలో ఏ భాష చేర్చబడింది? ఆన్సర్ సింధీ. 22 భాషలను భారత రాజ్యాంగం గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడా అంటే ఏమిటి? ఆన్సర్ సోడియం బైకార్బోనేట్.
సోడియం క్లోరైడ్ని సాధారణంగా ఉప్పు అని పిలుస్తారు. సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడా అని పిలుస్తారు. పొటాషియం క్లోరైడ్ని పొటాషియం ఉప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో విద్యుదయస్కాంత తరంగం ఏది? ఆన్సర్, ఐఆర్ కిరణాలు. పరారుణ వికిరణం, రేడియో తరంగం, సూక్ష్మ తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు. 20,000 హెడ్స్ కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వని తరంగాలను అల్ట్రాసోనిక్ తరంగాలు అంటారు. ధ్వని అనేది ఒక యాంత్రిక తరంగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, జూలై 11. నెల్సన్ మండేలా దినోత్సవం జూలై 18 జరుపుకుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ 23 జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది జంతు శరీరానికి ట్రేస్ ఎలిమెంట్? ఆన్సర్, మాంగనీస్. నెక్స్ట్ క్వశ్చన్, మైసూరు ఇండియన్ యూనియన్లో చేరే సమయంలో మైసూరుకు రాజు ఎవరు? ఆన్సర్, జయచమ రాజేంద్ర వడియార్. మైసూరుకు జయచమ రాజేంద్ర వడియార్ 25వ మరియు చివరి మహారాజు. నెక్స్ట్ క్వశ్చన్, జీవన మూలానికి రసాయన సిద్ధాంతం ఎవరిచ్చారు? ఆన్సర్, ఉపారిన్ మరియు హాల్డనే. ఆకస్మిక తరం సిద్ధాంతాన్ని ఖండించిన వారిలో లాజారో స్పల్లంజా అనే ఒకరు. స్పెషల్ క్వశ్చన్ నెంబర్ 9, సోడియం కార్బోనేట్ అని కింది వాటిలో దేనిని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ వాషింగ్ సోడా, సెకండ్ ఆప్షన్ బేకింగ్ సోడా, థర్డ్ ఆప్షన్ ఉప్పు, ఫోర్త్ ఆప్షన్ పొటాషియం ఉప్పు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలో బాదామి అసలు పేరేమిటి? ఆన్సర్, వటాపి. హంపిని సాధారణంగా కిష్కింద క్షేత్రం, పంప క్షేత్రం లేదా భాస్కర క్షేత్రం అని పిలుస్తారు. హాలేబిడుని డోర సముద్ర లేదా ద్వార సముద్ర అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, శీతల పానీయాలలో ఏ ఆమ్లం ఉపయోగించబడుతుంది? ఆన్సర్, H2CO3. H2CO3ని కార్బోనిక్ ఆమ్లం లేదా కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్రయోగశాలలు, బ్యాటరీలు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించబడుతుంది. ఫాస్ఫరిక్ ఆమ్లం వ్యక్తిగత సంరక్షణలో ఉపయోగిస్తారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం రబ్బరు, ఔషధ మరియు రసాయనాల తయారీలో ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చివరగా ఏ సంవత్సరంలో నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేయబడింది? ఆన్సర్, క్రీస్తు శకం 1193. 1193లో టర్కీ నాయకుడు బక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని ముస్లిం సైన్యం నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, పిక్రిక్ ఆమ్లం యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్, ట్రైనైట్రోఫినాల్. దీని యొక్క IUPAC పేరు 2,4,6 ట్రైనైట్రోఫినాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏది? ఆన్సర్, రాగి. నెక్స్ట్ క్వశ్చన్, అకాడమిక్ లొమనోసోవ్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ని ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్, రష్యా. UAE అణు విద్యుత్ ప్లాంట్ని ప్రారంభించిన మొదటి అరబ్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నిఫా వైరస్ మొదట ఏ రాష్ట్రంలో గుర్తించబడింది? ఆన్సర్, కేరళ. భారతదేశంలో కరోనా వైరస్ మొదట కేరళలో గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 4వ శతాబ్దం తరువాత ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరం నుండి తిరిగి ప్రారంభించబడ్డాయి? ఆన్సర్, 1896. మొదటి ఒలింపిక్స్ సాంప్రదాయకంగా క్రీస్తు పూర్వం 776 నాటిది. ఆధునిక ఒలింపిక్ క్రీడలలో మహిళా అథ్లెట్లు మొదటిసారిగా 1900 పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సాయుధ దళాలకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం ఏది? ఆన్సర్, పరమవీర చక్ర. పరమవీర చక్ర అందుకున్న మొదటి గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ.
మహావీర చక్ర భారతదేశపు రెండవ అత్యున్నత సైనిక పురస్కారం. అశోక చక్ర అనేది భారతదేశంలో యుద్ధ రంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే భారతదేశపు అత్యున్నత శాంతి పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వ పన్నును ఏమంటారు? ఆన్సర్, ఎస్టేట్ డ్యూటీ. స్పెషల్ క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో కరోనా వైరస్ మొదట ఏ రాష్ట్రంలో గుర్తించబడింది? ఫస్ట్ ఆప్షన్ కేరళ, సెకండ్ ఆప్షన్ కర్ణాటక, థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రత సూత్రాల వేదం అని దేనిని అంటారు? ఆన్సర్, యజుర్వేదం. వ్యవసాయం, వైద్య సంబంధిత మూలాలు అథర్వణ వేదంలో ఉన్నాయి. సామవేదంలో సంగీత మూలాలు ఉన్నాయి. ఋగ్వేదాన్ని స్తోత్ర వేదంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ ప్రజలు మాట్లాడే భాష ఏది? ఆన్సర్, మలయాళం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ మంది ప్రజలు తెలుగులో మాట్లాడతారు. తమిళనాడు రాష్ట్ర అధికారిక భాష తమిళం. కన్నడ భాష కర్ణాటకకి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నప్పుడు వసూలు చేసే రేటును ఏమంటారు? ఆన్సర్, రెపో రేటు. ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తాను ప్రజల నుండి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు వద్ద జమ చేయాలి. అలా ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ చేయాల్సిన నగదునే నగదు నిల్వల నిష్పత్తిగా పరిగణిస్తారు. బ్యాంకు రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంకు వసూలు చేసే రేటు. బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దాన్ని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కథక్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్, ఉత్తరప్రదేశ్. కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది. కథాకళి కేరళలో ఉద్భవించింది. సత్రియ నృత్యం అస్సాంలో ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు? ఆన్సర్, రుణదాతలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది పరోక్ష పన్ను కాదు? ఆన్సర్, కార్పొరేషన్ పన్ను. పరోక్ష పన్నులకు ఉదాహరణ ఎక్సైజ్ పన్ను, విలువ ఆధారిత పన్ను మరియు సేవా పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో ప్రముఖమైన దేవుడు ఎవరు? ఆన్సర్, ఇంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. 2017 జూలై 1 అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిఎస్టీని అమల్లోకి తెచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 1931లో నిర్మించిన భారతదేశం యొక్క మొట్టమొదటి టాకీ చిత్రం ఏది? ఆన్సర్, ఆలమరా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్రలో లిటిల్ కార్పొరల్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్, నెపోలియన్ బోనపాత్రే. బిస్మార్క్ని మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని కూడా పిలుస్తారు. స్పెషల్ క్వశ్చన్ నెంబర్ 11, వ్యవసాయం, వైద్య సంబంధిత మూలాలు ఏ వేదంలో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఋగ్వేదం, సెకండ్ ఆప్షన్ అథర్వణ వేదం, థర్డ్ ఆప్షన్ యజుర్వేదం, ఫోర్త్ ఆప్షన్ సామవేదం. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.